ఒక గొప్ప కుటుంబం నుంచి రాజకీయంలో వచ్చిన అదే విధంగా వేదికను అలంకరించిన పెద్దలు గౌరవనీయులు తాళ్ళూరు వెంకటేశ్వరరావు గారికి, పెద్దలు గౌరవనీయులు చంద్రశేఖరరావు గారికి వేదికను క్షమించాలి. వేదిక పెద్ద ఉంది, అందరి పేర్లు ప్రస్తావించలేదని తప్పుగా భావించకండి. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి వచ్చిన టీఆర్ఎస్ కార్యకర్తలందరికీ, పత్రికా ప్రతినిధులందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు దాదాపు 10 నియోజకవర్గాలలో విస్తృతస్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. నేను ప్రత్యేకంగా ఈరోజు కొత్తగూడెం నియోజకవర్గానికి రావడానికి 2 కారణాలు. 1, వెంకట్రావు గారి ఆప్యాయతమైన ఆహ్వానం. 2, రాష్ట్ర పార్టీ ప్రత్యేకమైన ఆదేశాల మేరకు నేను ఇక్కడికి రావడం జరిగిందని మీతో మనం చెప్పాను. నేను వయసులో వెంకట్రావు కన్నా చాలా పెద్దోడిని అనుకుంటాను, 20-25 సంవత్సరాల పెద్దోడిని అనుకుంటాను. మా కుటుంబం జలగం కుటుంబానికి ఒక ఫ్యాన్. నేను ఈ మధ్యకాలంలోనే వెంకట్రావు గారికి నేను ఫ్యాన్ అయిపోయాను. నేను గత తమం సభలో కూడా ఉన్నాయని చెప్పడం జరిగింది. వెంకట్రావు గారు పరిచయం లేకముందు నాకు ఒక అపోహ ఉండేది. మరి ఒక ముఖ్యమంత్రి కొడుకు, ఒక కేంద్ర మంత్రి కొడుకు, ఒక హోంమంత్రి కొడుకు, సుదీర్ఘమైన రాజకీయాలు చేసిన కుటుంబంలో పుట్టిన వ్యక్తి, ఆయనకు చాలా హంభావం ఆకారం ఉంటుందని అనుకున్నాను. దాని వాటితో పరిచయమైనాక నాకు ఆ భ్రమ తొలగిపోయింది. నేను వాటితో చూసింది ఒకటే ఒకటి, మామూలు సాదా సీదా నాయకుడు. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను గమనిస్తున్నాను, ఎవరైనా ఎమ్మెల్యే అయినాక, ఎంపీ అయినాక, మంత్రి అయినాక ఈయన కారు వస్తుంది, దానికో సైలెన్ ఉంటుంది. ఇక్కడికి రాగానే ప్రజలందరినీ పక్కకు దోషేస్తారు, చక్కగా తీసుకొచ్చి వేదిక మీద కూర్చోబెడతారు. కానీ నేను ఇక్కడ గమనించింది మాత్రం మీరు, ఆయన వచ్చిండు, ఈడ నిలబడ్డాడు, వాళ్ళ కూర్చోలేదు, ఈడ కూర్చోలేదు, ప్రతి కార్యకర్తని ఆడ కూర్చోబెట్టినాడే తప్ప తను పోయి మాత్రం కూర్చోలేదు. అది ఆయనలో ఉన్న సాదాసీకరణమని నేను భావిస్తున్నాను. నాకు మాత్రం ఒక అదృష్టం దక్కింది. నేను అతి చిన్న వయసులో వెంకట్రావు గారికి ఎవరు చెప్పినారో నాకు తెలియదు, కానీ ఆ తిరుమలాపురం మండలంలో 10 గ్రామాలలో నరేష్ రెడ్డికి మంచి పేరు ఉన్నది, పట్టున్నది. మరి ఆయన చివరిసారి నిలబడ్డ ఎలక్షన్లో పనిచేయడానికి మా మేనమామైన సురేందర్ రెడ్డి గారికి ఆదేశాలు పంపి నన్ను ఆ గ్రామాలలో బాధ్యతలు ఒప్పబెట్టి నన్ను తిప్పి వారితో పనిచేసే భాగ్యం నాకు కలిగించినారని మనం తెలుసుకుంటున్నాం. ఈరోజు తిరిగి మన వెంకట్రావు గారితో పనిచేసే భాగ్యం కలిగినందుకు నేను చాలా గౌరవిస్తున్నానని మీకు మనం తెలుసుకుంటున్నాను. మా కుటుంబానికి, జగన్ కుటుంబానికి ఖమ్మం రాజకీయాలకు అనుభవ సంబంధాలు ఉన్నాయి. మా సొంత ఊరు పురుషోత్మాయగూడెం మరిపెడ మండలం వరంగల్ జిల్లాలో జగన్ రంగారావు గారు ప్రథమంగా జిల్లా పరిషత్ చైర్మన్ నిలబడ్డప్పుడు వారి ఎలక్షన్ క్యాంప్ మా ఇంట్లో పెట్టినారని మనవి చేసుకుంటున్నాను. అదేవిధంగా శ్రీలం సిద్ధారెడ్డి గారి ఎమ్మెల్సీ ఎలక్షన్ క్యాంప్ కూడా మా ఇంట్లో పురుషోత్మ ఏర్పాటు చేసిండ్రు.
ఈ జిల్లాకు నాకు ఆ అనుబంధం ఉంది. ఇంకొక విషయం, నేను ఖమ్మం జిల్లా వాసిని అయినప్పటికీ నా పుట్టిన స్థలం ఖమ్మం పట్నం అని మీకు మనవి చేసుకుంటున్నాను. నాకు ఖమ్మం ఇన్ఛార్జి పదవి ఇస్తారని సూచాయిగా చెప్పినప్పుడు నా మనసులో అనుకున్నా నాకు ఖమ్మం ఇస్తే బాగుందో అని నేను మనసులో భావించుకున్నాను. కానీ నేను ఏదైతే మనసులో భావించుకున్నానో మరి కేసీఆర్ గారు అది నిజం చేసినట్టు నన్ను ఖమ్మం జిల్లా ఇన్ఛార్జిగా వేయించినారని మనం చేసుకుంటున్నాను. ఇప్పటికీ నేను ఒక్కసారి అనుకుంటాను, ఖమ్మం జిల్లాలో పుట్టినాను, నేను ఖమ్మం జిల్లా వాసిని అయితే నేను ఎంతో అదృష్టవంతుని అనుకున్నాను. ఈ ఖమ్మం జిల్లా రాజకీయంగా ఒక గొప్ప జిల్లా, భౌగోళికంగా గొప్ప జిల్లా, మరి భాషాపరంగా గొప్ప జిల్లా, మరి వ్యవసాయ రంగంలో గొప్ప జిల్లా. ఈ గ్రామం, ఈ ఖమ్మం జిల్లా వాసిని అయితే నేను చాలా తృప్తిపడేవాడిని నేను భావిస్తున్నాను. అయినా నా జీవితం ఇంకేమన్నా పొడిగిస్తే తప్పకుండా 10 ఎకరాలు ఖమ్మం జిల్లా కొనుక్కొని ఖమ్మం జిల్లా వాసిని మనకు అనిపించుకుంటానని భావన నాలో ఉన్నదని నేను అర్థం చేసుకుంటున్నాను. సరే, సబ్జెక్టు పోదామంటే ముఖ్య అతిథి అతిథులకు కొద్ది ఇబ్బందికరమైన పరిస్థితి, అది ప్రత్యేకంగా ఖమ్మం జిల్లాలో ఇంకా ఇబ్బందికరమైన పరిస్థితి. ఎవరిని మందలించినా గొప్ప భక్తులే ఉంటారు. మా సబ్జెక్ట్ లేచారు మీతో మనం చేసుకొని నా ఉపన్యాసాన్ని ముగిస్తానని మీతో మనం చేసి, ఒకటి మరి కేసీఆర్ గారు ఒక గొప్ప నాయకుడు, భారతదేశంలో ఈరోజు ఒక గొప్ప భూకర్తగా మరి పేరు తెచ్చుకున్న నాయకుడు. ఈరోజు మరి ఆయన చేస్తున్న ప్రతి కార్యక్రమం కూడా యావత్ భారతదేశంలో ఇతర ముఖ్యమంత్రులు కానీ ప్రధానమంత్రులు కానీ తెలుసుకొని దాని గురించి వాకౌట్ చేసి వాళ్ళ రాష్ట్రాలలో ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి గొప్ప మరి విజన్ గల నాయకుడు అని మీతో మనం చేసుకుంటున్నాను. మరి ఆయన చేతిలో మనం ఈరోజు ఎంతో మంది యావత్ తెలంగాణ 4.5 కోట్ల ప్రజానీకం సకల జనుల్ని ఏకం చేసి ఎంతో మంది త్యాగాలను బలంగా పెట్టి ఈరోజు మనం తెలంగాణ సాధించుకోవడం జరిగింది. దానికి తగ్గట్టు ఇప్పుడు వక్తలు మాట్లాడినట్టు ఈ తెలంగాణ భవిష్యత్తును కూడా యావత్ తెలంగాణ ప్రజానీకం ఈరోజు టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో ఆయనకు ఉపర్యక్తం జరిగిందని మనం చేసుకుంటున్నాం. ఆయన కలగడుతున్న తెలంగాణ, ఆయన ఊహించుకుంటున్న తెలంగాణ, మరి ఒక బంగారు తెలంగాణ నిర్మించుకుందామంటే నిజంగా బంగారంతో ఇక్కడతో పేర్చుకున్న తెలంగాణ కాదు, బంగారు సాయంతో ఉన్న ఒక తెలంగాణని నిర్మించుకోవడానికి మనం ఈరోజు ప్రణాళికలు చేసుకొని కేసీఆర్ గారి నాయకత్వంలో మనం ముందుకు పోతున్నామని అర్థం చేసుకుంటున్నాం. ఈరోజు మనకి ఏ పదవి దక్కింది ఏ పదవి దక్కలేదు అనేది ముఖ్యం కాదు. ఈరోజు మాట్లాడుతూ మనోహర్ గారు మాట్లాడినారు, చాలా మంది మాట్లాడుతూ చెప్తున్నారు మాకు ఏ పదవులు వద్దు, మా కోరిక ఒకటే అని మాకు చెప్పడం జరిగింది. ఏ పదవులు వస్తున్నాయి అనేది ముఖ్యం కాదు. ఈరోజు ఏలాగైతే యావత్ తెలంగాణ ప్రజలు తెలంగాణ రాష్ట్ర సాధన తప్పట భాగస్వాములయ్యో, ఈరోజు కేసీఆర్ గారు తలబెట్టిన పునర్నిర్మాణ తెలంగాణలో కూడా ప్రతి ఒక్కరు కూడా మరొకసారి ప్రాంతం చేసి భాగస్వాములై ఈ ఉద్యమాన్ని ముందు తీసుకొచ్చి చరిత్రలో తెలంగాణని మిగిలిటట్టు యావత్ తెలంగాణ ప్రజానీకం కృషి చేయవలసిన అవసరం, భుజం కలిపి చంద్రశేఖరరావు గారి భుజాలను బలవంతం చేసి ఈ తన కలలు కనిపిన తెలంగాణను సాధించడానికి మనందరం ముందు పోవాలని మనం చేస్తున్నాం. చివరిగా నేను ఒకటే మనం చేసుకుంటున్నాను, మీరు చెప్పిన అంశాలన్నీ నేను చెప్పినా చెప్పకపోయినా, రాష్ట్ర పార్టీకి చెప్పినా తెలిసినా తెలియకపోయినా నాకు మాత్రం కేసీఆర్ పంపిన ఒక మహా నమ్మకం ఉన్నది. ఈరోజు ఆయన చేసిన వాగ్దానాలన్నింటినీ కూడా తెలంగాణ అభివృద్ధి కొరకు కానివ్వండి, త్యాగాలు చేసిన వ్యక్తులకు కానివ్వండి, తను ఇచ్చిన మాటని ఈరోజు మటుకు తప్పలేదు. మీకు ఇచ్చిన మీ నాయకులకు ఇచ్చిన మాటలు కూడా
తప్పడు అని నాకు పూర్తి విశ్వాసం ఉందని మనం చెప్పుకుంటున్నా. మీరు మాత్రం దయచేసి అసూయకు గురి కాకండి, అభద్రతకు గురి కాకండి. నాకు పూర్తి నమ్మకం అని వెంకట్రావు గారికి ఉన్న ఎబిలిటీస్, ఆయనకున్న పట్టుదల, ఆయనకున్న అపారమైన నాలెడ్జ్ ఈ రాష్ట్ర పునర్నిర్మాణంలో తప్పకుండా వారి సేవల్ని ఉపయోగించుకుంటారని నమ్ముతున్నాకుండాలని దయచేసి మీ అందరితో ఒకటే చేతులు ఎత్తి నమస్కరించి మనం చేసుకుంటున్నా. మనకి ఏం కావాలో కోరుకోండి, మనకేం కావాలో మనం పోరాటం చేసి తెచ్చుకుందాం. మీకు హక్కున్నది, మీకు అర్హత ఉన్నది. తప్పకుండా మనం అమ్మ కూడా అడిగింది అన్నం పెట్టదనే వీటి లోపల మనం అడిగే హక్కు మనకున్నది. కానీ కేసీఆర్ గారు చేస్తున్న ఊహంలో భాగంగా ఆయనకెందుకు వస్తుంది, ఈయనకెందుకు రావట్లేదని మాత్రం ప్రశ్నించకండి. మన హక్కుని మనం కాపాడుకున్నాం, మనం పోరాటం చేయడానికి నాకు ఎంత కలదో తప్పకుండా మనం అడిగి సాధిస్తున్నామని మీకు మనవి చేసుకుంటున్నాను. ఎందుకంటే మనం ఒక ఇనిషియల్ స్టేజ్లోనే ఉన్నాం. ఈరోజే మనం ఒక నిరాశకు గురి కాకండి. మనకు వెంకట్రావు గారికి బంగారు భవిష్యత్తు ఉన్నదని నేను భావిస్తున్నాను, నేను నమ్ముతున్నాను. ఆ నమ్మకం కలగా కాదు, నిజమై కాదని నేను భావిస్తున్నాను. తప్పకుండా మీ భావనలన్నింటినీ కూడా నాకు కేసీఆర్ గారితో పంచుకోవడానికి అవకాశం దొరకండి. నేను తప్పకుండా వారికి ఇక్కడున్న మనోభావాలన్నింటినీ కూడా తెలియపరుస్తానని ఈ సభాముఖంగా మీకు తెలియపరుచుకుంటూ రేపు కేసీఆర్ గారు తలపెట్టిన రెండు చరిత్రాత్మకమైన కార్యక్రమాలు, ఒకటి నిన్ననే సమావేశం, మరే అదేవిధంగా మరుసటి రోజు బహిరంగ సభని జయప్రదం చేయడానికి మరి మీరంతా కంకణం కట్టుకొని నేను ప్రత్యేకంగా వెంకట్రావు గారు చెప్పనక్కర్లేదు. మరి ప్రతినిధుల సభకు ఎవరెవరిని పంపుతారు, మరి పంపిన తర్వాత సమయం లేదు, తెల్లారి బహిరంగ సభ పెద్ద సంఖ్యలో కార్యకర్తల్ని తరలించవలసిన అవసరం ఉంది, ఇక్కడ కార్యకర్తల్ని తరలించే కార్యక్రమము మరి సమర్థుల చేతిలో పెట్టి మరి ప్రతినిధుల సభకు కొంతమందిని నామినేట్ చేస్తే బాగుంటుందని నేను భావిస్తున్నాను. ఏదేమైనప్పటికీ నాకు పూర్తి విశ్వాసం ఉంది, వారి నాయకత్వంలో మరి కొత్తగూడెం నియోజకవర్గం మరి జిల్లాలో ఉన్న వారి అభిమానులందరినీ కూడా కూడికరించుకొని ఈ రెండు కార్యక్రమాన్ని, రెండు సభల్ని జయప్రదం చేస్తారని మరి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వేడుకలు అలంకరించిన ప్రజలకు నా కోటి కార్యక్రమం. చాలా సంగతులు ఇంకా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఈ సభకు నా ఆహ్వానం మన్నించి వచ్చిన మన జిల్లా ఇన్ఛార్జ్ నరేష్ రెడ్డి గారికి, వివిధ కార్యక్రమాలు ఉండి ఇల్లందు ప్రాంతంలో సభను నిర్వహించుకుంటున్న మన జిల్లా అధ్యక్షులు దిండుగల రాజేంద్ర గారికి, అదేవిధంగా కల్లూరు వెంకటేశ్వరరావు గారికి, కంచర్ల చంద్రశేఖర్ గారికి, నాసరే గారికి, నబీ గారికి, వెంకటరమణకి, అదేవిధంగా అనేక ప్రాంతాల నుండి వచ్చారు. వారందరి బాధలు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్క ప్రాంతంలో ఎక్కడ చూసినా కానీ నిన్న ఈరోజు మొన్న ఒక పదవులు చూసుకుంటే రైతులను మాకు ఏమైతుంది, ఎప్పుడు వస్తుంది ఒక ఆందోళన.
టిఆర్ఎస్ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన మొదటి ప్రభుత్వం తప్పనిసరిగా రైతు రుణమాఫీ చేస్తుంది, చేయబోతుంది, తప్పనిసరిగా అది వచ్చే 5 రోజుల్లో అమలవుతుంది. రుణమాఫీ నేను కొంచెం కొన్ని పేపర్లు చూస్తుంటే షరతులు లేకుండా ఇచ్చేయాలా అనేవి ఇక్కడ ఒక హెడింగ్ జరగాలి. షరతులు లేని అమ్మగడు భోజనం పెట్టదు. అరే చదువుకుంటే భోజనం పెట్టారా, చదువుకుంటే చేసి పెట్టారా, చదువుకుంటే సినిమా పంపిస్తారా? అట్లాంటి అమ్మే ఉంటే ప్రభుత్వం నిర్వహిస్తున్నప్పుడు షరతులు లేకుండా ఏ విధంగా ఇవ్వగలరు? షరతులు ఏంటి? కుటుంబానికి ఒక లోన్ ఉండాలి, అదొక షరతు. తప్పేం లేదే, కుటుంబంలో 10 మంది సభ్యులు, 10 మంది పేరు 10 లక్షలు తీసుకుంటే మన రాష్ట్రమా, లేకపోతే ఇంక ఇక్కడ అమెరికాలో ఆల్రెడీ ఎండిపోయిన కదానా, లేకపోతే ఇంకేడ ఉన్న దోషం అని ఇవ్వాలి? మన ఇంట్లో ఇవ్వగలమా? అందరు పిల్లలకు ఒకేసారి అందరూ ఒకేసారి బట్టలు కొనుక్కోగలమా? కొనుక్కోలేము. మన కుటుంబాలు ఎంత ఆర్థిక పరిస్థితులు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాయో మన రాష్ట్రం కూడా. పుట్టి కొన్ని రోజులు అయింది, ఏర్పడి కొన్ని రోజులు అయింది, అక్కడి నుంచి మనం పయనించి ముందు పోవాల్సిన అవసరం ఉంది. అర్థం చేసుకొని మన రాష్ట్రాన్ని, మన ప్రజల్ని ఏ విధంగా కష్టాల నుంచి ముందు తేవాలని చెప్పి మన రాష్ట్ర ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం ప్రజలకు అన్యాయం చేయదని చెప్పి సంపూర్ణమైన విశ్వాసంతో అందరికి తెలియపరుస్తున్నాం. కేసీఆర్ గారితో మేనిఫెస్టో రాసినప్పుడు మన జిల్లా నుంచి పోటీ చేసిన వారిలో నా ఒక్కడికి ఆ వాక్యం తగిలింది. మన జిల్లా గురించి వాస్తవంగా టీఆర్ఎస్ పార్టీకి ఇక్కడ ఉన్న పరిస్థితులు బట్టి కొంచెం ఇబ్బందికరమైన ఆలోచన. ముందుకు పోవాలా, ముందుకు పోవడానికి ఎవరు లేరు, ఎందుకు రావాలా, ఎందుకు వస్తే ఎందుకు రా, ఎందుకు ముందుకు పడలేదు ప్రశ్న. దాదాపు 2.5-3 సంవత్సరాల నుంచి ఎన్నోసార్లు టీఆర్ఎస్ పార్టీ నాయకత్వంలో హరీష్ గారు కానీ, ఇంకా మిగతా పెద్దలు కానీ, కేసీఆర్ గారితో కలవడం జరిగింది. అంటే మా పార్టీలోకి ఎందుకు రావాలి, ఎప్పుడూ ఒకటే ఆలోచన లేదు. ఖమ్మం జిల్లాలో పుట్టిన ఎవడైనా కానీ, ఖమ్మం జిల్లాలో నివసిస్తున్న ఎవరైనా కానీ ఎప్పుడు ఎవరు మోజీ నీళ్ళు తాకూడదు. చాలా రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి అదే ఆలోచన, మన అభివృద్ధి మనం చేసుకోవాలి, మన జిల్లా ఎందుకు ముందు పోకూడదు. తప్పేం లేదు, ఇతర జిల్లాతో మనం పోటీ పడాలా, మనం అభివృద్ధి పొందాలా, అంతేగాని ఎవరు మోజీ నీళ్ళు తాగి మనం బాగుపడాలని చెప్పి ఆలోచనతో ఖమ్మం జిల్లాలో ఎవరు లేదని చెప్పి సభాపరంగా తెలియజేస్తున్నారు. ఇక్కడ ఒకరోజు ప్రకటన చేస్తుంటే ఒక ఎలక్షన్లో వరంగల్ జిల్లాలో ఉన్న వడ్డన్పేట నియోజకవర్గానికి ఉప ఎన్నికలు నడుస్తుంటే ఆ జిల్లాకి అప్పుడు ఆ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా రావడం జరిగింది. అక్కడ వెళ్తుంటే ఎందుకో జానకర్ అమ్ముతున్నాడు కదా అని చెప్పి మరిప్పటి దగ్గర ఆగటం జరిగింది. అక్కడ మాటలు వింటే కొంచెం బాగా అనిపించింది. ఎక్కడ నుంచి ఆ అమ్మాయి అతను అడిగాడు మా డ్రైవర్ ఇంట్లో కామ పెడతారు ఏమవుతుంది ఏం చెప్తారా, ఖమ్మం నుంచి వచ్చారు అచ్చారు, అచ్చా మీరు ఆంధ్రోళ్ళ, అదేమో అంత అక్కడ నుంచి వచ్చా అప్పుడే ఆంధ్రోళ్ళ అనిపించి కొంత నడుస్తుంటే మళ్ళా ఎందుకో చతుపల్లిలో పార్క్ నిర్మాణం చేస్తుంటే నాన్నగారి పేరు సదర్ జగన్మోహన్ పార్క్ అని చెప్పి వాళ్ళకి స్టాచ్యూ పెట్టి అక్కడ పార్క్ నిర్మాణం చేస్తుంటే కడియానికి చెట్లు తెద్దాం పోయి రాజమండ్రి దగ్గర పోతే ఎక్కడ నుంచి వచ్చారంటే ఖమ్మం మన దేశం వేసాం. ఆహా మీ తెలంగాణ వాళ్ళ అంటే మన ఎటు ఇట అట ఎవరు మనల్ని అదుతున్నారు, లేకపోతే ఎవరు మనల్ని చూడకపోతే మన పరిస్థితి ఏంటి? ఈ జిల్లాలో మనం నవ్వుకున్నా కానీ అన్ని కుటుంబాలు ఆలోచించేది ఇదొక అంశమే.
ఆదుకునే వారు ఎవరు? మన నమ్ముతారా? వీళ్ళు నమ్మరు, వాళ్ళు నమ్మరు, మన పరిస్థితి ఏముంది? ఇవన్నీ ఇబ్బందుల నుంచి దూరం చేయాలని చెప్పి శాసనసభలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఎందుకంటే కొన్ని జిల్లా సస్యశామలం కావాలంటే నీళ్లు రావాలి. నాగార్జున సాగర్ నీళ్లు ఆల్రెడీ వస్తున్నాయి, కానీ నాగార్జున సాగర్ నీళ్లు మనకు రావాల్సిన వాటాలు రాటాలా? నల్గొండ జిల్లా నుంచి ప్రతి సంవత్సరం పోరాటం పోయి ప్రతి సంవత్సరం అప్పుడు ముఖ్యమంత్రి గారు రాజశేఖర రెడ్డి గారు కూర్చున్నటువంటి సార్ నీళ్ళు రానట్లేదు, ఎందుకంటే జనారెడ్డి గారు అక్కడ ఆపుతున్నాడు సార్. ప్రతి సంవత్సరం పోరాటం నీళ్ళు తెచ్చుకున్నాం. అంత చేసినా కానీ మన జిల్లాలో పాలేరు నుంచి వెంసూరు వరకు, వెంసూరులో ఒక మొక్క కూడా మూడో జోన్ కాబట్టి బెంగళూరు నీళ్ళు తెచ్చినా కానీ బెంగళూరు నియోజకవర్గమే జోన్ 2 జోన్ 3 కింద విభజించబడింది. పెనుపల్లి కెల్లూరు కల్లూరు కింద భాగం జోన్ 3. వాళ్ళకి నీళ్ళు ఎప్పుడు ఇవ్వాలంటే దురదృష్టం. ఈరోజు సమావేశంలో చెప్తున్నాను, దొంగతనంగా మన జిల్లాలో మన వాళ్ళకి నీళ్ళు ఇవ్వాల్సిన పరిస్థితి. అట్లా చేసుకొని చేస్తుంటే అరే మనం ఎందుకు చేయకపోతున్నాం, సరిపోదు. చాలా నాకేనా అర్థం కాదు. మీరు ఈ వాస్తవం ఇప్పుడు మీరు చెప్పేది చెప్పి చెప్తే ఎలక్షన్లో నుంచిన వాళ్ళు ఓడిపోయిన వాళ్ళు ఏం చేసుకోవాలి నాకు అర్థం కాదు. ఎందుకంటే నియోజకవర్గంలో 40% కూడా తిరగలేదు నేను, ఇంకా 50% తిరగాల్సి ఉంది. ఇంకా చాలా గ్రామాలు పోవాలా, కానీ వస్తాను తప్పనిసరి పని చేస్తానని చెప్పి వాళ్ళు చెప్పా, ఆ నమ్మకం ఉంచారాడు. వాళ్ళకి 1000 దండాలు పెట్టగానే సరిపోదు. జీవితాంతం అభివృద్ధి చేయాలా అనే పట్టుదల ఎందుకో నాకు అర్థం కాదు, కానీ ఆ పట్టుదల రాజకీయాల్లోకి నాన్నగారు చనిపోయిన తర్వాత రావడం జరిగింది. సో రాజకీయంగా వెంగళూరు ఏదో నేర్పారు, ఏదో నేర్చుకున్నాడు. ఇప్పుడు రాజకీయం మాట్లాడుతుంటే బాబు రూమ్ నుంచి బయటికి పోలేదు. సో మా నాన్న రాజకీయం నేర్చుకుంది వెంగళూరు నుంచి ఏం లేదు. పద్ధతి మాట ఇస్తే మాట నిలబడాలి, మాట నిలబడితే మన అవసరం లేదు. రెండు మనం పోటీ చేసినప్పుడు ఒక మాట చెప్పాం, ఈ ప్రాంత యువతకి ఉపాధి కల్పించాలి. ఉపాధి ఎలా కలిగిస్తాం? ఏంటి పోయినా ఏ తల్లి చూసినా ఎవరు చూసినా అయ్యా మా ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉన్నారు, వాడు చదువుకోవట్లేదు, చదువుకున్నాడు ఇంట్లో కూర్చున్నాడు, ఏం చేయాలో నాకు అర్థం కట్టరా. చాలా బాధ అనిపించింది. చాలామంది ఎంత రోజు పొద్దున్న చదివి తినా కానీ రాత్రి 11-12 గంటలకు ఇంటికి పోయినా కానీ ఎలక్షన్ టైమప్పుడు రాత్రి పడుతున్నప్పుడు అదే గుర్తొచ్చేది, అరే ఉద్యోగాలు ఏమంటారా, ఉద్యోగాలు ఎట్లే వాళ్ళ, ఎంత బాధపడుతున్నారు కుటుంబాలు. ఒకప్పుడు సింగరేణిలో 1992 అనుకుంటారు, ఇప్పుడు కంప్యూటర్ కంపెనీ నడుపుతూ ఇక్కడ సింగరేణి వ్యవస్థను చూద్దామని చెప్పి వచ్చారు. ఆ రోజుల్లో జీతాలు ఇంకా క్యాష్లు ఇచ్చేవారు, జీతాలు ఇవ్వాలంటే సింగరేణికి నరకం అనిపించేది. ఎందుకంటే డబ్బులు తీసుకొచ్చి డబ్బులు ఎక్కడి నుంచి అడుక్కొచ్చేటోళ్ళు, చేంజ్ లేక నోట్లు లేకుండా అడుక్కొచ్చేవారు. అట్లాంటి పరిస్థితి చూసి ఈరోజు చూస్తే ఆ 100,000 నుంచి 80,000 వచ్చింది. ఈ 80,000 కుటుంబాలు ఏమని ఏ విధంగా ఆధారం కూలిపోయి ఆధారం ఏ విధంగా కల్పించాలి ఈ ప్రాంతంలో? ఈరోజు మీ అందరి ముందు దాదాపు 4 నెలలు ఎన్నికలైన తర్వాత చాలా గర్వకారణం. ఎందుకంటే ఎవరైనా కొత్త గురించి కొన్ని మాట్లాడితే నాకు కొత్త కూడా సత్తుపల్లి అన్నీ నా ప్రకారం అన్నీ నాకు అడిగారు పబ్లిక్ హియరింగ్ అంటారండి, ఏం చేయాలా, ఏంటి ఇబ్బందులు, మీరు ఆన్సర్ చూపిస్తారని చెప్పి అని కూడా చాలా ఈజీగా చెప్పారు. ఓపికగా ప్రతి ఒక్క గ్రామం పోయాం, వాళ్ళ ఇబ్బందులు విన్నాం, వాళ్ళ బాధను చూసాం. ఆ బాధను ఏ విధంగా తీర్చాలి, ముందుకు ఏ విధంగా పోవాలి, కేటీపీఎస్ వ్యవస్థ ఏర్పడిన తర్వాత 4,000 మందితోని ప్రశాంతంగా ఒక పబ్లిక్ హియరింగ్ నిర్వహించాం.
పబ్లిక్ హియరింగ్ బాగా నచ్చింది. పబ్లిక్ హియరింగ్లో ఉన్న అందరూ రాజకీయ పార్టీల నుంచి వచ్చిన వారు ఎవరెవరు వారి రిప్రజెంటేషన్స్ కొంతమంది మాట్లాడగలిగారు, కొంత రిప్రజెంటేషన్స్ ఇచ్చారు, అన్నీ జరిగినాయి. ప్రతి ఒక్కరూ ఒకటే ఆలోచన, ప్లాంట్ కావాలా, కానీ వాళ్ళు ఇబ్బంది పడితే ఇబ్బందులు తీర్చలేదు. రాజకీయంలో రాజకీయం మాట్లాడకపోతే మంచిదా, మా గతంలో ఉన్నారు ఎందుకు తీర్చలేదు, ఎందుకు తీర్చలేకపోయారు? 349 మంది వీటీడీ మీద పనిచేస్తూ ఏదో ఒక పిచ్చి పిఎఫ్ నంబర్ లేదా అంశంతో 4 నెలలు 5 నెలలు 6 నెలలు జీతాలు లేకుండా ఇంట్లో పడున్నాను చెప్పాము. తప్పనిసరిగా కావాలా, ఈరోజు చాలా సంతోషంగా ఉంది, ఆర్డర్ వచ్చిందని నాకు తెలుసు, కానీ అందరూ పనులు వచ్చారు. అదేవిధంగా ఇంకా 44 మంది ఇంకా అనేక కేసులు ఉన్నాయి, ల్యాండ్ హోల్డర్స్ ఉన్నారు, అందరికీ ఇప్పించే బాధ్యత తీసుకొని వాళ్ళందరితో టీజన్కు యాజమాన్యంతో ఒప్పించారు. మీరందరూ ఇది ఒప్పుకుంటేనే పబ్లిక్ హియరింగ్ చేద్దాం, లేకపోద్దు. ఎందుకంటే మాటలు పెట్టుకోలేకపోతే మీరు పోతే నేను అందుకని మీకు చెప్పింది, మాట ఇస్తే నిలబడాలి. మాట ఎట్టి పరిస్థితుల్లో నిలబడిపోయే మాటే లేదు. ఆ విధంగా ఆ రోజు పబ్లిక్ హియరింగ్ చేశారు. ఈ మధ్యకాలంలో నేను మళ్ళీ పేపర్ చదువుకుంటే ఇక్కడ 4 గంటలో పవర్ పెట్టాలని పబ్లిక్ హియరింగ్ పెట్టి లాఠీ చార్జ్ చేయండి. ఈ ప్రాంతంలో అతిపెద్ద పవర్ ప్లాంట్ నిర్మాణం కాబోతా ఉంది. కొత్త గొడవలోనే దాదాపు 2400 మెగావాట్ నుంచి 3200 మెగావాట్ కొత్త పవర్ ప్లాంట్ వస్తూ ఉంది. కేసీఆర్ గారు పట్టుదలతో మన తెలంగాణ రాష్ట్రాన్ని పవర్ సప్లై స్టేట్ చేయాలని చెప్పే కార్యక్రమంలో భాగంగా ఇక్కడ ఏర్పరుస్తున్న విద్యుత్ ప్లాంట్లు మణుగూడులో కొత్తది, అదేవిధంగా అశోకపురంలో మనం కూడా ఆలోచిస్తున్నారు. దానికి అదనంగా మన కొత్తగూడెంలో 10 మెగావాట్ల పవర్ ప్లాంట్ ఉద్యోగం రావాలా. ఉద్యోగం రావాలంటే ప్లాంట్ కట్టే 2 సంవత్సరాల్లో మన పిల్లలందరూ కరెక్ట్గా చదువుకోవాలి. ఎగ్జామ్ పాస్ కావాలంటే మనం చదువుకోకుండా ఎగ్జామ్ పాస్ కాలేదు, ఎగ్జామ్ పాస్ కాకుండా ఉద్యోగం రాదు, మన పిల్లలు ఉత్తీర్ణం కావాలి. దయచేసి మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, తప్పనిసరిగా మన పిల్లల్ని దాన్ని తయారు చేసే బాధ్యత మీ అందరి మీ అందరితో పాటు నాది కూడా. ఖమ్మం జిల్లా ఎంతైతే అభివృద్ధి మన జిల్లా ఏర్పడిన తర్వాత వెంకన్న గారు ఆ రోజు జిల్లా పరిషత్ చైర్మన్ కాడి నుంచి ఈనాటి వరకు ఎంతైతే అభివృద్ధి పొందిందో దానికి రెట్టింపు అభివృద్ధి పొందాల్సిన అవసరం ఉంది. ఖమ్మం జిల్లా అభివృద్ధి పొందితేనే కానీ తెలంగాణ మన బంగారు తెలంగాణ వచ్చినట్టు కాదు. ఎందుకంటే ఉన్న వనరులు ఇక్కడే ఉన్నాయి, బొగ్గు ఇక్కడే ఉంది, ఇనుము ఇక్కడే ఉంది, గ్రనైట్ ఇక్కడే ఉంది, మార్బుల్ ఇక్కడే ఉంది, బాక్సైట్ ఇక్కడే ఉంది. ఏం చేసినా కానీ మన జిల్లాలో ఉంది. మన సమగ్రంగా అభివృద్ధి పొందితే కానీ తెలంగాణ రాష్ట్రం బంగారు రాష్ట్రం అనేది కాదు. గోదావరి జలాలను వాడుకోవాలి, 400,000 ఎకరాలు నీటి పాలించే 2 కార్యక్రమాలు, లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, రుద్రంకోట లిఫ్ట్ కానీ, అదేవిధంగా మన దుమ్ముకొడుము లిఫ్ట్ కానీ రెండింటి ముందు తీసుకోవాల్సిన అవసరం ఉంది. గతంలో ఎన్నో ప్రాజెక్టులు కట్టారు, ఏ ప్రాజెక్టులు చూసినప్పుడు కూడా నరేష్ రెడ్డి గారు చెప్పినట్టు దాని మీద వెంగళనాథ రెడ్డి గారు కనపడుతుంది. ఎందుకంటే ఆ రోజులు మరి ఎట్ట తిరిగారో ఏంటి నాకైతే అర్థం కాదు, కానీ మారుమూల ప్రాంతాలు తిరిగి రహదారులు కానీ బ్రిడ్జులు కానీ ఇరిగేషన్ ప్రాజెక్టు కానీ దాంతో ప్రాజెక్టు పోతే అసలు వాళ్ళు అసలు కథలు చెప్తారు. అన్నైతే వెంగళనాథ ఒకరోజు పోతూ రోడ్డు కావాలా ప్రాజెక్ట్ కావాలని చెప్పారు అడిగారండి, వెనక్కి వచ్చేటప్పుడు చెప్పాలంటే వచ్చి వెనక్కి వచ్చేటప్పుడు మాకు పెద్దలతో కూర్చొని మాట్లాడుకొని మాకు ప్రాజెక్టే కావాలని చెప్పామండి. ఈరోజు ఆ విధంగా అభివృద్ధి జరిగిన జిల్లా ఇది. పట్టణి జిల్లాని మనం అభివృద్ధి చేసుకోవాల్సిన ఇంకా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. మన పిల్లల్ని మన కుటుంబాల్ని ఆర్థికంగా బలపరచుకోవాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ గారి నాయకత్వంలో మన రాష్ట్రాన్ని
గవర్నమెంట్ సర్ప్లస్ చేసుకుంటూ అగ్రికల్చరల్ ప్రొడక్షన్లో కూడా సర్ప్లస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అగ్రికల్చరల్ సర్ప్లస్ చేయకపోతే రేపొద్దున మన రాష్ట్రంలో మనం మన తిండి పండించుకోకలేకపోతే ఇంకో రాష్ట్రాల్లో ఇంకో దేశం నుంచి ఇంపోర్ట్ చేసుకునే ఆర్థిక సంబంధం అనుకుంటారు. మన కుటుంబాలు పండించే ఎకరం అరెకరంలో ఈరోజు ఎక్కడైతే ఫండ్స్ ఉందో దానికి 15% అదనంగా పండించాల్సిన అవసరం ఉంది. టెక్నాలజీ మారింది, వ్యవసాయ పరిస్థితులు మారినాయి, వర్షాకాలాలు మారినాయి, ఇవన్నింటి అనుగుణంగా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. చాలామంది ఆలోచిస్తున్నట్టు పులింది గురించి మాట్లాడుతుంటే పులింది ఇంకా ఉందంటున్నారు, ఎప్పుడు ఏ డెవలప్మెంట్ చేయాలని చెప్పి చెప్తామన్నాడు. రేపొద్దు పులింది కూడా మాట్లాడేది ఇవే, మన రాష్ట్రాన్ని మనం ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలా, మన ప్రాంతాన్ని మనం ముందుకు ఎలా తీసుకోవాలా, ముఖ్యమైన అంశాలు ఏంటి, పెన్షన్ ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలా, ఇవన్నీ కార్యక్రమాలు మనం పట్టుదలతోని నిర్వహించుకున్నాం. కొంతమంది దళాలు పెన్షన్ అర్హత లేకపోయిన అర్హత లేని వాళ్ళకి గతంలో ఇప్పించిన దాఖలాలు ఉన్నాయి, అవన్నీ పోతాయి. అర్హులైన వారికి తప్పనిసరిగా పెన్షన్లు అందజేస్తాం. రేషన్ కార్డు అర్హులైన ప్రతి ఒక్కరికి 35 కేజీ బియ్యం ఇప్పించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ దత్తలు పెట్టే కార్యక్రమం తప్పనిసరిగా పట్టుదలతో నిర్వహిద్దాం. మనం చేయాల్సిన బాధ్యత కూడా ఉంది. ఈ మధ్యకాలంలోనే పెరగడప కానీ మిగతా ప్రాంతాల్లో విషయ ధరలతో కొంతమంది చనిపోయారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల చనిపోయారా ఉండొచ్చు, కానీ మన నిర్లక్ష్యం వల్ల చనిపోయారని చెప్పి ఎవరు ఒప్పుకోలే. చుట్టుపక్కల ఎక్కడ చూసినా కానీ శుభ్రత లేదు. మన ఇంటి ముందు ఎవరు చూస్తారు, మన ఇంటి ముందు మనే చూసుకోవాలి, ఎవరు చూస్తారు. గతంలో నచ్చినప్పుడు బాగా గుర్తు పొద్దున కూడా లేచి నాన్నగారు ముఖ్యమంత్రి అయినా కానీ మా ఇంటి ముందు నీళ్లు తల్లి ముగ్గేసేది మా అమ్మ. మనం ఎందుకు తీసుకోవట్లేదు ఈరోజు? మన సాంప్రదాయాలు మారినాయి, హైటెక్ విధానాలు వచ్చినాయి. హైటెక్ విధానం అంటే మన చెత్త తీసి రోడ్డు పడేయడం కాదు, దాన్ని శుభ్రత చేసుకోవాలి. చాలా జబ్బులు వస్తున్నాయి, మనం ఇవన్నీ మాట్లాడుతున్నాం. అక్కడేమో ప్రధానమంత్రి గారు చీపులు పట్టుకుని వస్తున్నాడు, తప్పు కాదు. మనం ఎందుకు చేసుకోవట్లేదు? నేను చెప్పా మా మున్సిపల్ చైర్పర్సన్ గారికి, కౌన్సిలర్లకి, మున్సిపల్ కమిషనర్కి, ఇక్కడ ఇంకా మన పార్లమెంట్ కమిషనర్ కూడా చెప్పారు. వస్తారా నేను కూడా పాలు పట్టుకుని చెప్పి ఏ రోజు వస్తా పా ఎక్కడికైనా కుదరని చెప్తాను, నాకు ఇబ్బంది ఏం లేదు. వాళ్ళు వాళ్ళకు ఉన్నట్టే నాకు చేతులు ఉన్నాయి, వాళ్ళకు ఉన్నట్టే నాకు కాళ్ళు కొడదా అంటే నాకు పండుతే కడిగితే అది పోదు. ఇబ్బంది లేదు, పనిచేయాల్సిన అవసరం ఉంది. ఏ పనికి వెనక ఆడకుండా మన జిల్లా అభివృద్ధిలో, మన కుటుంబాల ఆర్థిక అభివృద్ధి కోసం పనిచేసే ఆలోచనతో రాజకీయాల్లో రావడం జరిగింది. ఆర్థిక లబ్ధి కోసమో స్వలాభం కోసమో ఈ జిల్లాలో ఒక 100 ఎకరాలు కొని దానికి ఏదో ప్రాజెక్టు కలిగి దాని నుంచి నీళ్లు సాగుపరచుకుందని చెప్పి ఆలోచించుకొని ఎప్పటికీ రాలేదు. చాలామంది ఏం చేస్తారు అది మీరు అని చెప్పి నన్ను అడుగుతుంటారు. హైదరాబాద్ మిత్రులు కలిసినప్పుడు కానీ ఓడి చెప్పారు, ఎప్పుడు ఏ వ్యాపారం మా జిల్లాలో కానీ మా రాష్ట్రంలో కానీ చేయనబ్బా, ఎందుకంటే స్వచ్ఛంగా చేసి నేను సంపాదించుకుంది కూడా దోషించడం అని చెప్తారు. ఎక్కడ దోషలేదు, అలా దోషించిన అవసరం లేదు. మంచో చెడ్డ అమ్మ నాన్న చదువు చెప్పించారు, అమ్మ చనిపోయిన తర్వాత కూడా నాన్న పట్టుదలతోని చదువుకుంటానంటే చదివించారు. ఎవరికి చేజాచి డబ్బులు ఇవ్వని చెప్పి అడగాల్సిన అవకాశం ఇవ్వలేదు. చెడు అలవాట్లు ఏమి లేవు. మా గంగాధర్ కూడా చెడు అంటే చెడాలు అంటే చెప్తా ఉంటారు, కొంచెం మానవీయ తినమని చెప్పి ఇట్లాంటి తప్ప పనిచేయాలనే పట్టుదల, మన కుటుంబాలు ముందుకు పోవాలనే పట్టుదలతోని
ఈ జిల్లా అభివృద్ధి కోసం పాటుపడతానని, మన కుటుంబాలు ముందుకు పోయే కార్యక్రమంలో ఎల్లప్పుడూ మీ సేవకులుగా చాలామంది చెప్పారు మెసేజ్లు పంపుతారని. రోజుకి మెసేజ్లు వస్తున్నాయి, ఫోన్లు వస్తున్నాయి, అందరు ఎన్ని ఇబ్బందులు నా వల్ల అవుతాయని ఇబ్బందులు దూరం చేస్తున్నారు. కానీ కొంతమంది ఏంటంటే ఏం సరే అడగడం లేదు, ఎందుకు చెప్పాలి, అంతమంది ఎందుకు చేస్తున్నారు, చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకు చెప్పాలి, ఎవరితో ఏదో బాధ ఉంది, వాళ్ళ బాధ మీకు ఎందుకు చెప్పాలి, వాళ్ళ వాళ్ళు దూరం చేసే బాధ్యత కానీ తప్పనిసరిగా దూరం చేస్తారు. కొన్ని వాళ్ళు దూరం చేయలేదు అది కూడా చెప్తా చేయలేదు. పదకొండో తారీఖు జరగబోయే ప్లీనరీ సమావేశానికి కొంతమందిని ఎంపిక చేసి మన ముఖ్య కార్యకర్తలకు పంపుదాం. అదేవిధంగా 12వ తారీఖు నిర్వహించే సభకి మనందరం హాజరై పెద్ద ఎత్తున మనతో పాటు మన కార్యకర్తలు తీసుకెళ్ళి మన ప్రజలను తీసుకెళ్ళి ఆ సభను విజయవంతం చేద్దాం. ఈ విధంగా అయితేనే నాకు మన జిల్లా ప్రజల మీద అపారమైన నమ్మకం ఉంది. కేసీఆర్ గారు ఒక మాట చెప్తుంటారు ప్రతి మీటింగ్లో, మీరు చెప్పినట్టు చెప్తుంటారు, టీఆర్ఎస్ కార్యకర్తలు, టీఆర్ఎస్ నాయకులు, టీఆర్ఎస్ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు తృణప్రాయంగా రాజీనామాలు ఎప్పుడంటప్పుడు ఇచ్చారని చెప్పి. అదేవిధంగా మన జిల్లా అభివృద్ధి కోసం, గౌరవం కోసం ఇప్పుడు వెనకాల ఎవరిని చేయడానికి ఎవరు కాలు పట్టడానికి అవసరం లేదు. ఇప్పుడు చేయరు మన మనోభావాల్ని, అదేవిధంగా మన పట్టుదలని, మన శక్తిని, యుక్తిని తప్పనిసరిగా మన నాయకత్వం సమర్థిస్తుందని, గుర్తిస్తుందని చెప్పి నాకు అపారమైన నమ్మకం ఉంది. తప్పనిసరిగా ఎందుకంటే చాలామంది కలవగా ప్రతి ఒక్కరు దోచిందాలో మాట్లాడుతూ ఉంటారు, ఇప్పుడు అట్లాడండి, ఇట్లా అడగండి, అట్లా ఏం జరగవు. ఎప్పుడు న్యాయమే జరిగింది. 2004లో ఉంచినప్పుడు కూడా, 2014లో ఏ సంకోచం ఎదురైందో అది కూడా 2004లో చూశాను. 2004లో ఎన్నికల తర్వాత పిలుస్తాము ఓడతాము, ఇప్పుడు నెల రోజులుగా ఓటింగ్ అయిపోయిందో కౌంటింగ్ లేదు. దాని మధ్యలో వెంగళవారి జయంతి వచ్చింది, ముఖ్యమైన కార్యకర్తలతో పిలిచి భోజనం పెడతామని చెప్పి మా సినిమా తోటికి పిలిచి అందరికీ రుద్రాక్ష వాళ్ళు 2000 మంది వస్తారంటే 2500 మంది వస్తారని చెప్పి భోజనాలు తయారు చేస్తే ఆ రోజు 32 మంది వచ్చారు. ఏం చెప్పాలో నాకు అర్థం కాదు. ఆ రోజు తోటలో నాకు ఆయననే పోయి దాంతో పాటు బొచ్చాకిచ్చేయడం కలపాలి. అదేవిధంగా 2014 ఎన్నికల్లో కూడా, 9 గుర్తులు కూడా చెప్తా, 14 ఎన్నికల్లో కూడా కౌంటింగ్ నాడు నాతో పాటు బాగా పురుషోత్తం గారు కార్లో కూర్చొని నాకు అన్ని కూడా నిర్చనాన్ని భరించారు. దాదాపు 4 నెలలు తడిసిపోయినాయి. సార్, మనకి ఏంటో బాగా కట్టలేదు, మనకి ఇబ్బంది పడలేదు, ఏం ఇబ్బంది కాదండి, అంతా న్యాయం జరుగుతుంది, మనకి ఇబ్బంది ఏం కాదండి. ప్రజలు చాలా వివేకవంతులు, ప్రజల ఆలోచన, వారు చేసే విధానం దాన్ని ఎప్పుడు తక్కువ అంచనా వేయద్దు. చాలామంది అనుకుంటారు ప్రజలకు ఓటింగ్ ఎట్టాలని చెప్పలేదు, ప్రజలకు ఓటింగ్ వెళ్ళి చెప్పకుండా వారికి ఏం చేయాలో వారు బాగా తెలుసు. 15 రోజుల్లో ఇక్కడ వినిపించారు, 17,000 మెజారిటీ జిల్లాలో అత్యధిక మెజారిటీ ఇచ్చారు. అదేవిధంగా 2009 ఖమ్మం ఎలక్షన్లో కుతంత్రాల వల్ల ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నుంచి సీట్ రాకపోయినా కానీ కేవలం అతిశయోక్తి మెజారి 2,300 ఓట్లతోనే ఓడిపోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్కి ఇంటిపాస్ చెప్పాయి. నా గొప్పతనం కాదు అది, ఇంకోటి కూడా చెప్తాను, అది నా గొప్పతనం కాదు.
ప్రజలు ఈ విధంగా ఆ రోజు అభిమానించారు, ఏ విధంగా నరం తొమ్మిది కష్టపడ్డారు, పనితీరు చూపించారు. ఈనాటికి మీరు పట్టుకోవడానికి కూడా రావాలని క్రమం మాట తప్పనిసరిగా బొంపల ప్రదేశంలో నేర్పించడం అక్కడ ప్రజానికి నాకు బాగా సమర్థన ఉంది. ఏ విధంగా అయితే బతుకుడ పాల్వంచ ఏ ప్రాంతం తెలియదా కానీ నాకు మంచిగా ఉండాలి, చెడ్డ పని కావాలి, ఇరవై పని కావాలి, ఇబ్బంది ఏం లేదు. ఈరోజు ఈ సమావేశాన్ని ఆలస్యంగా తక్కువ సమయం చెప్పారా, ప్రతి ఒక్కరికి ఖమ్మం నుంచి వచ్చారు, పాదయాత్రలు నుంచి వచ్చారు, మధ్య నుంచి వచ్చారు, సత్తుపల్లి నుంచి వచ్చారు, అసరాపేట నుంచి వచ్చారు, నిలదొరు తెచ్చారు, చిన్నపాట భద్రాచలం ప్రతి ఒక్క నియోజకవర్గం నుంచి వారే చెప్పారు. అంత పట్టుదలతో కుటుంబానికి సంబంధాలు నేను ఈ కుటుంబంలో సభ్యులు అంటే చెప్పి దేవుడు కూడా చెప్తారు. చాలా గర్వంగా అనిపిస్తుంది, ఎందుకంటే అది 8 లక్షల కోట్లు పెట్టినా కానీ ఆస్తి రాదు. ఆస్తి ఒక పెద్ద దగ్గర రాదు, ఎంత కష్టపడ్డారో ఆస్తి సంపాదించగలిగారు. ఈరోజు నాకు బాధ్యత ఏంటంటే సేవ చేసుకుంటూ ఆస్తిని కాపాడాలి, పెంచడం కష్టం కానీ ఆస్తిని కాపాడాలి. తప్పనిసరిగా మీరందరూ జగన్ కుటుంబం ప్రతిసారి నేను బొమ్మ చేయకుండా తప్పులు ఏమైనా చేస్తుంటే నాకు చెప్తారని చెప్పి మంచి మార్గంలో నడుస్తున్నాను, ఎప్పుడైనా తప్పుదారి పడితే తప్పుదారి పట్టామని చెప్పి చెప్తారని చెప్పి. ఎందుకంటే చాలా మంది నేను గొప్పని చెప్పుకొని నేను గొప్ప దయచేసి తప్పు చేస్తే తప్పనిసరిగా చెప్పాల్సిన బాధ్యత అందరిపై ఉందని చెప్పి గంటలు తెలిపారు. మరొకసారి ఈ సమావేశానికి వచ్చిన ప్రతి ఒక్కరికి శిస్సు వచ్చి నమస్తే చేసుకుంటాం.